ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే అందులో పైన ఉన్న ఆల్ ఆప్షన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు క్వీన్లీ క్రియేషన్స్. చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త టేస్టీ సూపర్ అండ్ టేస్టీ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ అని చెప్పుకోవచ్చులేండి. ఆఫ్ కోర్స్ టేస్టీ కూడా అనుకోండి. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ అయిన సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ సున్నుండలు అంటేనే హెల్త్కి ఎంతో మంచిది, దానికి ఇంకొంచెం ఎక్కువ హెల్త్ని మనం యాడ్ చేద్దాం, ఓకేనా? సో ఇంకా టేస్టీగా అండ్ ఇంకా హెల్దీ ఎక్కువగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా దానికంటే బిఫోర్గా చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండిప్ప. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ అయితే మనం సున్నుండలు ప్రిపేర్ చేసుకొని టకటక లాగించేద్దాం, ఓకేనా? ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్ మినపప్పును తీసుకున్నాను. ఇందులో పొట్టు మినపప్పు అని చెప్పి దొరుకుతుంది కదా, సో అది ప్రిఫర్ చేస్తే ఇంకా హెల్త్కి చాలా మంచిది. కాకపోతే మా పాప అయితే అస్సలు పొట్టు మినపప్పుతో ఉన్నది తినట్లేదన్నమాట, అందుకని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇకపోతే నేను దీనికోసం ఏం చేస్తున్నానంటే ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ 2 గ్లాసెస్ మినపప్పుని వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే పిండితో పట్టించుకున్న తర్వాత ఆ పిండిని వేయించుకుంటారు. ఆఫ్కోర్స్ అలా చేసినా బాగానే ఉంటుంది, కాకపోతే పిండి కొంచెం సన్నగా అయిపోతుంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో పప్పు అయితేనే బెటర్ అని నా ఫీలింగ్. ఇకపోతే ఈ పప్పుని బాగా 1-3 టైమ్స్ వాష్ చేసుకొని నీడలోనే ఆరబెట్టేసి నేను వేయించుకుంటున్నాను, ఓకేనా? కంప్లీట్ సిమ్లో పెట్టేసి వేయించుకుంటే మాత్రమే పప్పు లోపలి వరకు మంచి దోరగా వేగిపోయి క్రిస్పీ క్రిస్పీగా వచ్చేస్తుంది అన్నమాట మనకి రవ్వ రవ్వలాగా. లేదనుకోండి పెద్దగా పెడితే పైన రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో అవ్వచ్చు, కాకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది. సో స్మెల్ అలాగే ఉంటుందన్నమాట, పర్ఫెక్ట్గా రావు. అండ్ తింటూ ఉంటే అంటుకుంటూ ఉంటాయి కదా, అలా వాష్ చేస్తాయి, ఓకేనా? సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి తర్వాత వస్తుంది, సో డోంట్ స్కిప్, ఓకే? ఇలా ఒక వేయించుకోవడానికి మనకి ఒక 15-20 మినిట్స్ టైం అయితే పక్కా పడుతుంది, ఎందుకంటే మనం సన్న మంటపైన చాలాసేపు వేయించుకుంటూ ఉంటాం కాబట్టి, ఓకే? సో కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దాన్ని తీసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఇక్కడ ఒక మన రైస్ కప్ ఉంటుంది కదా, నేను 2 గ్లాసెస్ పప్పుకి 1 గ్లాస్ వరకు పప్పుని యాడ్ చేశాను. 1 గ్లాస్ అంటే చిన్న కప్పు, 1 కప్ అన్నమాట అంతే. సో దాన్ని కూడా లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను 1 గ్లాస్ వరకు పల్లీలు యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ అంటే నేను 2 గ్లాసెస్ పప్పు తీసుకుంటున్నాను కదా, సో ఆ పప్పు ఉన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు నేను పల్లీలు తీసుకొని సన్న మంట పైన అలాగే వేయించుకుంటున్నాను అనమాట. సో ఈ పల్లీలు మనం వేసుకుంటే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. చాలామందికి మినపప్పు ఈ లడ్డూలు ఏంటి అంటే సరిగా రాదు అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు పల్లీలు కొంచెం ఆయిలీనెస్ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం ఆయిలీగా అండ్ ఎక్కువ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ పప్పు అండ్ బియ్యం ఉంది కదా, ఫస్ట్ వీటిని మాత్రం మిక్సీలో వేసుకొని నార్మల్గా కొంచెం మరీ ఎక్కువ కాదు, నార్మల్గా పిండిలాగానే మనం ఈ సన్నగా పెట్టి వేయించుకున్నాం కాబట్టి మనకి క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎంత పట్టినా కొంచెం రవ్వ రవ్వలాగా ఉండిపోతుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇది ఓ మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం. అయితే ఈ మిక్సీ పట్టేప్పుడు కూడా ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇగో చూసారు కదా ఇలా రవ్వ రవ్వలాగా ఉంటుందన్నమాట కొంచెం అలా. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పప్పు పట్టుకునేప్పుడే ఒక 4-5 ఇలాచీలన్నీ తీసుకొని దాన్ని పొట్టు తీసేసి అందులో వేసేసుకుంటున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనం సపరేట్గా ఇంకా మళ్ళీ దంచి వేయాల్సిన అవసరం ఉండదు, దాంతోపాటు మిక్సీ అయిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు, ఓకేనా? చాలామందికి సున్నుండల్లో ఇలాచీలు నచ్చవు, బట్ నాకైతే చాలా ఇష్టం, సో వేస్తున్నాను అనమాట కొంచెం టేస్టీగా ఉండటానికి. నెక్స్ట్ మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని పొట్టు తీసేసుకొని ఇవి అయితే చాలా రవ్వ రవ్వలాగా కాదు కొంచెం పలుకు పలుకుగా ఉండేట్టుగానే మిక్స్ చేసేసుకోవాలి, ఓకేనా? చూసారు కదా ఇలా ఉండాలన్నమాట, అంటే అది మనకి పంటికి తగులుతూ ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది అంతే. మరీ లావుగా ఉన్నా కూడా మనకి సున్నుండలు సరిగా రావు,
అందుకని చెప్పేసి కొంచెం అలా బరక బరకగా కొంచెం అలా ఉండాలి. సో ఇప్పుడు ఈ పల్లి పౌడర్ని కూడా అందులో వేసేసుకున్న తర్వాత మనం పప్పు ఎంతైతే తీసుకున్నామో ఆ పప్పుకి షుగర్ని తీసుకొని ఆ షుగర్ని పౌడర్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేట్టుగా మొత్తం కంప్లీట్గా కలిపేసేసుకోవాలి. లేదంటే ఒక దగ్గర షుగర్ ఇంకో దగ్గర పల్లి పౌడర్ ఇలాంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇకపోతే మన సున్నుండలు అనే విషయానికి వస్తే సున్నుండలకి మెయిన్ కావాల్సింది ఘీ మాత్రమే. సో మనకి నెయ్యి ఎంత ప్యూర్గా ఉంటే ఎంత టేస్టీగా ఉంటే అంత బాగుంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దాన్ని బట్టి మీ మంచి లడ్డుకి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ నెయ్యి ఇంత తీసుకోండి అంత తీసుకోండి అనే మెజర్మెంట్స్ అయితే నార్మల్గా ఉండవు. మీరు పర్ఫెక్ట్గా నెయ్యిని తీసుకుంటే దాన్ని బట్టి మీకు లడ్డు చుట్టడానికి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇకపోతే నెయ్యి వేసిన తర్వాత అది బాగా వేడయ్యాక నెక్స్ట్ ఆ వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఫాస్ట్గా వేసేసుకొని ఆ వేడిగా ఉన్నప్పుడు ఈ పిండిని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మనం నార్మల్గా ఏమన్నా స్వీట్స్ లాంటివి చేస్తున్నప్పుడు కూడా మనం హాట్ ఆయిల్ని వేస్తూ ఉంటాం కదా. సో ఆ హాట్ ఆయిల్ వేసినప్పుడు కూడా మనం వేడివేడిగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఇలా పిడికిలు పట్టిన బిఫోర్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు నాకు తెలిసి. సో అది పర్ఫెక్ట్గా రావటం అన్నమాట, అంటే పర్ఫెక్ట్గా పిండి మిక్స్ అయిందని అర్థం అంతే. సో సేమ్ దానిలాగానే ఇది కూడా అన్నమాట సేమ్ టు సేమ్ మన ప్యూర్ ఘీ తీసుకొని దాన్ని వేడి చేసిన తర్వాత అది ఎంత వేడిగా ఉంటే అంత బెటర్. ఆ వేడిగా ఉన్నప్పుడే వెంటనే మనం పిండిలో కలిపేసేసుకొని మొత్తం పిండి అంతా ఘీతో మిక్స్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఓకే, సో అదిగో అలా అన్నమాట, అలా వేడివేడిగా ఉన్నప్పుడు అలా టేస్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పిండి అండ్ ఘీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయినట్టు. ఓకే, సో ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో ఆల్రెడీ పల్లీల పౌడర్ మిక్స్ చేసాం కాబట్టి మనకి అన్ని సున్నుండల్లా కాకుండా చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు, చాలా ఈజీగానే వచ్చేస్తుంది మనకి లడ్డు. ఓకే, అండ్ మీరు దానికి తగినట్టుగా మీరు ఘీ కూడా వేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు లడ్డు వచ్చేస్తుంది. ఓకే, సో ఎలా ఉందండి వీడియో? ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ పక్కనే సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆ పైన ఉన్న ఆల్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో టక్ మని అలా వచ్చేస్తుంది, మీరు టిక్ మని ఇలా చూసేయచ్చు. ఓకేనా, బికాస్ ఎందుకంటే మనం ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మంచి మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ చూడాలి కదా, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ సూన్.